ఏపీలో జగన్ పరిపాలన ఎలా? జగన్ పరిపాలన అంటే పిచ్చోడి చేతికి రాయిచ్చి కొట్టించుకోవడం అంటే ఇప్పుడు దారిని కంపెనీ పిలిచి తగిలించుకుంటాం అంటారు కదా, అట్లా ఉంది. మామూలుగా అయితే అసలు ఏపీ ప్రజలు చాలా తెలియ అమాయక ప్రజలు. మామూలుగా అయితే ఇప్పుడు మన ఏపీ రాష్ట్రం విడిపోయి ఉంది. విడిపోయి ఉన్నప్పుడు ఎవరు కావాలి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన హైదరాబాద్ని డెవలప్ చేశాడు. డెవలప్ చేసినప్పుడు జనాలు ఏమనుకోవాలి? సరే ఈసారి కూడా ఈయన వస్తేనే బాగుంటుంది, డెవలప్ చేయగలడు అని ఓట్లు వేయాలి. కానీ జనాలు ఏంటంటే అకౌంట్ డబ్బులు వేస్తారని చెప్పేసి అతను నమ్మారు. అతను నమ్మి అతను ఏం చేశాడు, జగన్ అన్న అమ్మ ఒడి అని అదొక పథకం వేశాడు కరెక్ట్గా. అది కూడా ఫస్ట్ సంవత్సరమే 15,000 వేశాడు, తర్వాత 14,000 వేశాడు, తర్వాత 13,000 వేశాడు. 125,000 మంది అంతమంది తీసేశారు. స్టూడెంట్స్ ఫెయిల్ చేశారండి. 10th క్లాస్ అమ్మ ఒడి ఇవ్వాల్సి వస్తుంది, విద్యా దీవెన ఇవ్వాల్సి వద్దని 10th క్లాస్ ఫెయిల్ చేసి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి కావాలని ఫెయిల్ చేసి అర్హత లేకుండా చేసేసారు. అదొకటి. ఇప్పుడు ఇచ్చినట్టే తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కటి, గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి రేటు పెంచాడు. చింతపండు నూనె అన్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టోర్లో రేషన్ షాపులు ఇచ్చారు, కందిబ్యాలు నూనె ఇవన్నీ. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత కిరాణా షాపులు కూడా కొనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. యూనివర్సిటీకి పేరు మార్చడం ఎంతవరకు సబబతి పేరు అంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎన్టీఆర్ మీ నాన్న కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప నాయకుడు ఎన్టీఆర్ కూడా. ఆయన పేరు పెట్టుకున్నాము, నీకు మీ నాన్న పేరు పెట్టుకుంటే ఇంకో రెండు యూనివర్సిటీలు కట్టుకొని పెట్టుకో. కాదండి, ఎవరు వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టుకోలేదు, జగన్ యూనివర్సిటీ పెట్టుకో. అది ఎవడో ఎవడికో పుట్టిన బిడ్డకి నీ పేరు పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా మార్చే ప్రయత్నం చేయలేదు, కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ పదవి అనుభవిస్తున్న జగన్ ఎన్టీఆర్ పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ కానీ, సంజీవ పార్క్ కానీ, వెంగళరావు పార్క్ నేను చాలా డెవలప్ చేశాడు. ఆయన ఎందుకు పెట్టారు? వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా. ఒక నాయకుడు అనేది కొన్ని నిబద్ధతలు ఉండాలి రాజకీయం చేసేటప్పుడు. అంతేకాని ఎవడో కట్టిన దానికి వాళ్ళ నా పేరు పెట్టుకొని అవి కరెక్ట్ కాదు. అసలు మూడు రాజధానులు అనేది నిజంగా విభజనకేనా లేకపోతే అభివృద్ధికేనా లేకపోతే ఓన్లీ కక్ష సాధింపు? మూడు రాజధానులు అనేది కక్ష సాధింపు చర్య జస్ట్. ఏంటంటే అమరావతి చుట్టూ కమ్మకోలం ఒక సామాజిక వర్గాన్ని పెట్టుకొని వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి అట్లా ఇలా చేసి అటు వైజాగ్ అటు మూడు డిస్టిక్లు డివైడ్ చేస్తే అది కరెక్ట్ కాదు. 3,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు ఫ్రీగా, రైతులు ఎందుకు ఇచ్చారు? పిచ్చోళ్ళు ఇచ్చారా? కమ్మ సామాజిక వర్గం అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓకే, ప్రతిపక్ష నాయకుడు మీరు అంగీకరిస్తేనే కదా బిల్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వైజాగ్ అని ఇప్పుడు వైజాగ్లో పెట్టారు, క్యాపిటల్ అన్నారు, అక్కడ రేట్లు పెంచారు, బాగా కబ్జాలు చేసుకుంటున్నారు. అక్కడ రుషికొండ మొత్తం దొవ్వేశారు విజయసాయి రెడ్డి. మా అల్లుడు మా కూతురు అవినీతి చేస్తే నాకు సంబంధం ఏంటి అంటున్నాడు. అట్లా అవుతుంది? అల్లుడికి కూతురు సంబంధం లేకుండా అవినీతి జరుగుతుందా? నీకు సంబంధం లేకుండా అల్లుడు అవినీతి చేస్తాడా? ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రని వాడి బలసినోళ్ళ యాత్ర, వాళ్ళు డబ్బులుండి చేసే యాత్ర అని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. దీని మీద మీ కామెంట్? అధికారం ఉన్నవాడికి అట్నే అనిపిస్తుంది అండి. నొప్పి భరించేవాడికి తెలిసింది, ల్యాండ్ భూములు ఇచ్చి వాళ్ళంతా వాళ్ళు ఏమనుకున్నారు, భూములు ఇస్తే మా ఏరియా డెవలప్ అయింది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అందరు ఫ్రీగా భూములు ఇచ్చారు. వాడికి ఏం తెలుసు విజయసాయి రెడ్డికి, ఇంకోళ్ళకి ఏం తెలుసు అండి? కష్టపడితేనే కదా అర్థమయ్యేది. ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే గోదావరి బ్రిడ్జి కూడా వారం రోజులు రిపేర్ అనే వంకతో వాళ్ళ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీన్ని ఎలా మనం అనుకోవచ్చు? రాజమండ్రి బ్రిడ్జి ఒకటే దొరికిందా? రాష్ట్రంలో చాలా బ్రిడ్జీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. వాళ్ళు బాగా చేస్తే ముందు ఇవన్నీ బాగా చేసిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జి బాగు చేయొచ్చు కదా. ఇప్పుడు అప్పుడు టైం అది దెన్ అంతా కక్ష సాధింపండి మెయిన్. అది ఎప్పుడైనా ప్రతిపక్షం ఆస్కింగ్ చేస్తేనే గవర్నమెంట్ అధికారం పనులు చేస్తుంది. ప్రతిపక్షం గట్టుకుంటేనే అధికారం ప్రభుత్వం అనేది పని చేస్తుంది. అంతేగాని ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తే నువ్వు అధికారం ఉపయోగం నువ్వు ప్రజలకేం చేయలేవు కదా మొత్తం. ఇప్పుడు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఒక రాష్ట్రం చేసిన అప్పు కన్నా ఈ మూడేళ్లలో జగన్ చేసిన అప్పు డబుల్. దీన్ని ఎలా ఆంధ్రప్రదేశ్లు స్వీకరిస్తారు? దాన్ని అసలు ఎలా వాళ్ళు నెట్టుకొస్తారు? స్వీకరిస్తారంటే ఇప్పుడు ఆయన వేసినట్టే జగన్ చంద్రబాబు నాయుడు కూడా వేసేవాడు. ఇలా అప్పులు చేసి అయితే ఇంకా 100 పథకాలు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు. కానీ ఏంటంటే రాష్ట్రం బాగుండాలి. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఇక జగన్ అన్న ఏంటంటే అప్పు తీసుకొచ్చేది అకౌంట్లో వేస్తున్నాడు, జనాలను బానిసలు చేస్తున్నాడు. బానిసలు మెయిన్. ఇప్పుడు ఆటోలు తొలుకోవాలి 10,000 ఎందుకండి? ఆటో తొలుకుని 2 కిలోమీటర్లు అయితే 20 రూపాయలు తీసుకున్నారు టికెట్ ఆటో వాళ్ళకి, వాళ్ళ 10,000 ఎందుకు? ఇవన్నీ ఏంటంటే రేపు 2024 ఎలక్షన్లో జగన్ అన్నకి అప్పుడు అర్థమవుతుంది. తర్వాత అది బెంగళూరు ఫామ్ హౌస్లోనో లేకపోతే అక్కడ తాడేపల్లి ప్యాలెస్లోనో కూర్చోవడమే. అదొకటి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, మా ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ కరెక్ట్ కాదు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్ అన్న జగన్ గారు అది పాదయాత్ర చేశారు కదా, ఏ రోజన్నా చిన్న అడ్డంకి కూడా లేదు.
ఆయన అడ్డంకులు లేదు కాబట్టి ఆయన ఈరోజు సీఎం అయ్యారు. అదే ఆ రోజు ఆపుకుని ఉంటే ఆపుకుంటే జరిగేది కాదు కదా. అసలు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కకూడదు. అధికారం అనేది ఎప్పుడైనా కానీ ప్రతిపక్షం అడుగుతూ ఉండాలి, అధికారం చేస్తూ ఉండాలి. అది ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు చదువుకున్న వాళ్ళ కన్నా రౌడీలు గుండాలు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సిన అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ అంతా ఎనికిపోతున్నాయి. మరి వీళ్ళని మార్చే ప్రయత్నం జరుగుతుందా ఈసారి? మార్చే ప్రయత్నం అంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారండి, గుడివేల గుడివాడ ఉంది, కొడాల నాని గారు, ఆయన లాంగ్వేజ్ అసలు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అసెంబ్లీలు చూసిన తర్వాత లాస్ట్ కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆయన లాంగ్వేజ్ చూసి వాళ్ళ నియోజకవర్గం ప్రజలే సిగ్గుపడుతున్నారు. ఏంటి ఎలా మాట్లాడుతున్నాను, ఏంటి అండి ఈ భాష? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నా ఇంటికి కూడా బీకలేరని మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మంత్రులు ఎలా అనుకుంటారు? వాళ్ళు మాకు అడ్డు అదుపు లేదని రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కదా. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కింద ఉన్న వాళ్ళని ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. ఇప్పుడు ఆయన వెంట్రుకలు ఎవరు బీగుతానండి? ఆయన ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మనిషి. ఏంటంటే భయం పట్టుకుంది, నేను ఓడిపోతానేమో ఈసారి. పరిపాలన అర్థం కాని వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇలా జనాల మీద ఎగురుతూ ఉంటారు. అది అంతేగాని నేను పర్ఫెక్ట్ చేసుకుంటా పోతున్నాను అని అనిపించిన వాడు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటాడు. కానీ జనాల మీద ఇప్పుడు అండవు, నా ఇంటర్కి బీగలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు. అది ఇప్పుడు ఏపీలో పోలీసుల్ని ప్రజల భద్రత కోసం వాడుకోవాలి, కానీ ఆయన పర్సనల్ ఎజెండా పెట్టుకొని పొలిటికల్ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యకు వాడుకుంటున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదు? వాళ్ళ పరిస్థితి అంటే ఒకటి, అధికారం ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఒక నాయకుడి పేరు ఉండాలి కదండి. ఇప్పుడు డీజీపీ ఉన్నాడు, డీజీపీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినాలి. అప్పుడు డీజీపీ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎస్పీలు వినారు, వినాలి కదా పై అధికారి చెప్పినట్టు. ఏదేం లేదు, డీజీపీని అనాలి మనం. ఎందుకంటే రెడ్డి ఆయనే కదా డిపార్ట్మెంట్కి, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని ఆడిస్తున్నాడు ఆట. పోలీసుల్ని సిఐడి ఆఫీసర్స్ని గ్రామ వాలంటీర్ లాగా వాడుకుంటున్నాడు అని పెద్ద ఆరోపణ ఉంది. అది నిజమే కదా, నిజమే అది. కానీ అయితే ఎక్కువ రోజులు నడవండి, ఖచ్చితంగా ఈసారి మాత్రం అదైతే నడవదు, కుదరదు. అధికారం జగన్ గారికి అయితే ఈసారి ఎవరు, ఆంధ్ర ప్రజలు చూశారు ఒకసారి అవకాశం, ఒకసారి అంటే ఇచ్చారు. ఇప్పుడు పట్టించుకున్నారు రాళ్ళతోటి, ఆ టైం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం? నెక్స్ట్ అంటే ఇప్పుడు టైట్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓట్ బ్యాంకింగ్ని చీరుస్తున్నారు. సో ఈసారి వాళ్ళిద్దరు పొత్తు మీద వచ్చారంటే మాత్రం జగన్ కంచుకోవడం ఖాయం. పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒకవేళ కలవకపోతే ఎవరు గెలుస్తారు? జగన్ చంద్రబాబు పవన్ కలవకపోతే జగన్కే కొద్దిగా అవకాశాలు ఉన్నాయండి. జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిచారనుకోండి 80% 90% కూడా గెలుస్తారు, కూటమి గెలిచి. మరి ప్రజలు ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నారు కదా, మళ్ళీ అధికారం ఇవ్వాలని అనుకునే పరిస్థితిలో ఉన్నారు. అధికారము అంటే ఎవరు ఉంటారు కదండి, అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఉంటారు కదా. ఎక్కువలో డబ్బులు వేసిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు డబ్బులు వేస్తున్నాడు ఈ సంవత్సరం అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, పిచ్చి న్యాయాలు. డబ్బు అకౌంట్లో డబ్బులు చూసే వాళ్ళు చూస్తున్నారు. వాడు వెనక నుంచి లాగేది కరెంటు బిల్లులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ చూసేవాడు ఏంటంటే ఇప్పుడు ఓటు మనసు, మన ఓటు ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా ఒక్క పైసరికి మంచి మైండ్ మారుతుంది. ఇంకా ఈ గొర్రెలు ఉంటారు కదా కొంతమంది, ఇంకా అలాంటి వాళ్ళు మనమేం చెప్పలేము. మీ అభిప్రాయం ప్రకారం ఆంధ్ర అభివృద్ధి జరగాలి, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్ని బయటపడేయాలి అనుకుంటే మీకు కనిపించే సమర్థవంతమైన నాయకుడు ఎవరు? నాకు చంద్రబాబు నాయుడే అండి. ఎందుకంటే మన వరల్డ్లోనే బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ పొలిటీషియన్, అదొకటి టాలెంట్ పర్సన్లో నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆయనకి ఇన్ని తేడా మీకు కూడా తెలుసు. అది ఇప్పుడు కియా కార్లు కానీ ఇన్ని కంపెనీలు తెచ్చినవన్నీ వెళ్ళిపోయినాయి. కానీ అవన్నీ మళ్ళీ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తే ఏంటంటే సంపద అనేది సృష్టిస్తాడు, అప్పులు లేకుండా అప్పులు నుంచి బయటకు తెస్తాడు కొద్ది రాష్ట్రాన్ని. నాకు తెలిసే ఐడియా అయితే అది చంద్రబాబు నాయుడు బెస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు కావాల్సింది అయితే చంద్రబాబు నాయుడే కావాలి మాకు, మా ఆంధ్రాకి. థ్యాంక్ యూ.